హలో ఫ్రెండ్స్ ఇవాళ ఇంకొక అప్డేట్ సో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించింది టెన్త్ క్లాస్ మార్క్స్ వెరిఫికేషన్ గడువు ఈ నెల ఇరవై ఐదు వరకు అయితే ఉంది అయితే రీ వెరిఫికేషన్కి వెయ్యి రూపాయలు రీకౌంటింగ్కి ఐదు వందల రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది స్టూడెంట్స్ అందరూ కూడా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ బీఎస్సీ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ అయితే విజిట్ చేయండి సో ఎవరికైతే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కానీ చేయించుకోవాలనుకుంటున్నారో మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో దాట్ మేము అయితే అప్లికేషన్స్ చేస్తాము మీరు ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ టెన్ మెంబెర్స్కి ఫ్రీగా అయితే అప్లై చేస్తాము అది కూడా మా ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి రేపు తొంభై ఒక్క కేంద్రాలలో టీఎస్ సెట్ ఈ సెట్ అయితే జరుగుతుంది ఏపీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల ఇరవై తేదీన జరగనున్న టీఎస్ ఈ సెట్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి వీఆర్ఏల సర్దుబాటులను అయితే చేస్తున్నారు రెగ్యులర్ బేసికల్ తోటి ఎందుకంటే వారి సమస్యలను మానవత్వంతో పరిష్కరించాలని నిర్ణయించామని సీఎం కేసీఆర్ అయితే తెలిపారు నెక్స్ట్ విద్యార్హతలను ఆధారంగా వివిధ శాఖలకి అంటే క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మంచిది మంచి డిపార్ట్మెంట్ ఇవ్వడం కానీ లేదు అంటే కింది స్థాయిలో ఉన్న పోస్టులు ఇవ్వడం కానీ ఆ విధంగా అయితే వాళ్ళు సర్దుబాటు చేస్తున్నట్లయితే తెలిపారు నెక్స్ట్ జేఎన్టీయూహెచ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ అయితే ఉన్నాయి ఎవరైనా నేను వేరే కోర్స్ చేస్తూ ఆన్లైన్లో సర్టిఫికేషన్ కోర్స్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళైతే మీరు దీనికైతే అప్లై చేసుకోండి అండ్ డిగ్రీ అభ్యాసనకు చలో హైదరాబాద్ అనేసి మెన్షన్ చేశారు విద్యార్థులను ఆకర్షిస్తున్న రాజధాని రారం అంటున్న విద్యా ఉద్యోగ అవకాశాలు అడ్మిషన్లోనే ఫిఫ్టీ పర్సెంట్ వరకు గ్రేటర్లోనే ఎక్కువ మంది స్టూడెంట్స్ ప్రిఫర్ చేసుకోవడం అయితే చూస్తున్నాము నెక్స్ట్ దోస్తుకు వచ్చిన చిక్కులు అనేసి ఇక్కడ ఒకటి ఆర్టికల్ ఇంతకుముందుకు అయితే రిలీజ్ అయింది బట్ ఇక్కడ అయితే చూద్దాము హైదరాబాద్లో ఏ కాలేజెస్కి చాలా మంది స్టూడెంట్స్ ప్రయారిటీ ఇస్తున్నారు అనేది ఒకటి కోటి ఉమెన్స్ కాలేజ్ ఫస్ట్ తెలంగాణ మహిళా యూనివర్సిటీ కాబట్టి దీనికి చాలా డిమాండ్ అయితే ఉంది నెక్స్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మెంబర్స్ స్టూడెంట్స్ అందులో ఐదు ఆదిలాబాద్ నుంచి ఇరవై నాలుగు మంది భద్రాద్రి నుండి జయశంకర్ కరీంనగర్ నుండి ఇరవై మంది ఇట్లా అయితే ఉన్నారు అండ్ ఆ తర్వాత ఈ కాలేజ్ తర్వాత నిజాం కాలేజ్లో ఎక్కువ మంది జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారు ఈ తర్వాత బేగంపేట్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజెస్లలో జాయిన్ అవ్వడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లయితే స్టూడెంట్స్కి సంబంధించిన ఒక సర్వేలో చెప్పారు దోస్త్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఈ కాలేజెస్ తెలుసో లేదో అని చెప్తున్నాను ఎడ్సరి గనక నిన్న జరిగిన ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అయితే నమోదు జరిగింది నెక్స్ట్ మహీంద్రా వర్సిటీలో ఎంఏ కోర్సెస్ని అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారు ఇక్కడ నుండి ఇంటర్ ఆంగ్లంలో ప్రాక్టికల్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇది యాక్చువల్లీ ఫిబ్రవరిలో వచ్చింది ఇట్లా రూల్ పెట్టాలి కండక్ట్ చేయాలి ప్రాక్టికల్స్లో ఇంగ్లీష్కి కూడా మార్క్స్ ఎందుకంటే లాంగ్వేజెస్కి కూడా ఉంటేనే పిల్లలు దాన్ని కూడా శ్రద్ధ పెట్టి చదువుతారు అండ్ స్పోకన్ ఇంగ్లీష్ కానీ వాళ్ళ ఫ్లూయెన్సీ ఇవన్నీ ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతాయని ఒక ఇంటెన్షన్ తోటి దీన్ని అయితే చేయడం జరిగింది అండ్ ఇరవై మార్కుల కేటాయింపు ఈ అకాడమిక్ ఇయర్ నుండి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు అమలు అయితే చేయనున్నట్లు తెలిపారు సో ఇది ఇవాళ అప్డేట్ ఇటువంటి మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్